కానీ ఈ దెబ్బ నుంచి రికవర్ అవుతాం, మళ్ళీ ప్రజల తరఫునే పోరాడతాం. మాకు ఎటువంటి పొత్తులు అవసరం లేదు. ఇంతకు ముందు కూడా ఎవరితోనూ పొత్తులు పెట్టుకోలేదు. కారణం ఏంటంటే మేము పొత్తు పెట్టుకునేది మేము ప్రజలతో పొత్తు పెట్టుకుంటాం. ప్రజల మనసులో స్థానం సంపాదించుకుంటే అదే మాకు 10,000. అదే రకంగా ప్రజల తరపు నిలబడతాం, అదే రకంగా ప్రజల తరపున పోరాడతాం. తీర్పును మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రజలు ఇచ్చిన ఈ తీర్పును మేము ఆమోదిస్తున్నాము. ప్రతిపక్షంలో నిర్ణయాత్మకమైన ప్రతిపక్ష పాత్రను పోషిస్తాము. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి, దేశంలో నరేంద్ర మోడీ గారికి ఇద్దరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను. నా మీద నమ్మకం ఉంచి, పార్టీ మీద నమ్మకం ఉంచి, మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఓటేసినందుకు, నమ్మకం విశ్వాసం చూపించినందుకు, ఓటేసిన ప్రతి ఒక్కరికి చేతులు జోడించి శిరసు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. కానీ ఈ దెబ్బ నుంచి రికవర్ అవుతాం, మళ్ళీ ప్రజల తరపునే పోరాడతాం. మాకు ఎటువంటి పొత్తులు అవసరం లేదు. ఇంతకు ముందు కూడా ఎవరితోనూ పొత్తులు పెట్టుకోలేదు. కారణం ఏంటంటే మేము పొత్తు పెట్టుకునేది మేము ప్రజలతో పొత్తు పెట్టుకుంటాం. ప్రజల మనసులో స్థానం సంపాదించుకుంటే అదే మాకు 10,000. అదే రకంగా ప్రజల తరపు నిలబడతాం, అదే రకంగా ప్రజల తరపున పోరాడతాం. తీర్పును మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రజలు ఇచ్చిన ఈ తీర్పును మేము ఆమోదిస్తున్నాము. ప్రతిపక్షంలో నిర్ణయాత్మకమైన ప్రతిపక్ష పాత్రను పోషిస్తాము. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి, దేశంలో నరేంద్ర మోడీ గారికి ఇద్దరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం. నా మీద నమ్మకం ఉంచి, పార్టీ మీద నమ్మకం ఉంచి, మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఓటేసినందుకు, నమ్మకం విశ్వాసం చూపించినందుకు, ఓటేసిన ప్రతి ఒక్కరికి చేతులు జోడించి శిరసు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను.